ఆఫ్ మధు అనే చిత్రంతో స్వాతి హీరోయిన్గా నటిస్తుంది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ వేడుకకు మంగళవారం సెప్టెంబర్ 26 సాయిధరమ్ తేజు గెస్ట్గా వచ్చారు. ఇక సాయిధరమ్ తేజు స్వాతి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. స్వాతి మీ అందరికీ స్వాతియే, కానీ నాకు మాత్రం స్వాతి గాడు. ఎందుకంటే కాలేజ్ రోజుల నుంచే మేమిద్దరం మంచి బెస్ట్ ఫ్రెండ్స్. కలర్ స్వాతిగా మొదలై స్వాతి అయ్యింది, ఆ తర్వాత స్వాతి గాడు అయ్యింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ స్వాతి అని సాయిధరమ్ తేజు స్వాతి గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వెంటనే స్వాతి కూడా ఆ హీరోను హక్ చేసుకొని ఆయన గురించి కూడా పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్పుకొచ్చింది. ఇక స్వాతి మాట్లాడుతూ, మేమిద్దరం కలిసి చదువుకున్నాం, సినిమాల్లోకి నేను ముందే వచ్చేసాను, కానీ తనకంటే పెద్దదాన్ని మాత్రం అనుకోవద్దు. ఇక మా ఇద్దరికీ ఒకే వయస్సు, ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నాం, ఎగ్జామ్స్లోనూ నేను చూపిస్తేనే పాస్ అయ్యాడు అని నవ్వుతూ, ఏడాదిగా కలిసి సత్యాన ప్రాజెక్టు కూడా చేశాము అని ఈ విధంగా చెప్పుకొచ్చింది. ఇక కలర్ స్వాతి మంత్ ఆఫ్ మధు సినిమాలో నవీన్ చంద్ర హీరోగా, ఆ తర్వాత హీరోయిన్గా స్వాతి నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 6 మన ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్ మొదలుపెట్టిన ఆమె మీడియా పర్సన్స్తో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో సురేష్ కొండేటి ఆమె విడాకులకు సంబంధించి ఈ విషయాన్ని ప్రస్తావించాడు. భర్తతో మీరు డివార్స్ తీసుకున్నారా లేదా క్లారిటీ ఇవ్వమని కోరాడు. దీనిపై ఆమె ఈ విధంగా చెప్పింది, నేను ఇవ్వను అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సూపర్ రిప్లై ఇచ్చిందని కూడా కలర్ స్వాతిని ప్రశంసిస్తున్నారు. ఇక ఆయన సినిమా గురించి అడిగితే తప్పు లేదు, కానీ పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడగాలని కూడా సురేష్ కొండేటిని కూడా అందరూ ఇక కామెంట్ రూపంలో ఆయనకు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక స్వాతికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.